ప్రియమైన తెలంగాణ బహుజనులారా, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఓటర్లారా, మీరు ఒక్క విషయం ఆలోచించండి. మీరు వేస్తున్న ఓటు మీకు ఎలా వచ్చింది? ఆ ఓటుని మీకెవరిచ్చారు? ఈ విషయాన్ని మీరందరూ జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో తెల్లవాళ్ళు పరిపాలిస్తున్న కాలంలో ఓటు హక్కు ద్వారా చట్టసభల్లోకి ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నిక చేసుకునే ఒక ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ దేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీలకి ఓటు హక్కు కావాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరినప్పుడు ఈ దేశంలో ఉన్న అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించిందనంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, చట్టసభలనేటివి చాలా గొప్పవి, కేవలం 10వ తరగతి పైన చదువుకున్న వాళ్ళు మాత్రమే చట్టసభల్లోకి వెళ్ళాలి, చట్టాలు తయారు చేయాలంటే జ్ఞానం ఉండాలి, కాబట్టి చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. గాంధీ గారు చెప్పారు, నెహ్రూ గారు చెప్పారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పాడు, ఆనాడున్నటువంటి అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. అదేవిధంగా హిందూ మహాసభ నాయకులు చెప్పారు, ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా అదే మాట చెప్పారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, ఈ దేశంలో 2000 సంవత్సరాల పాటు మాకు చదువు లేకుండా చేశారు, మా మాల మాదిగ కమ్మరి కుమ్మరి సబ్బండ కులాల వాళ్ళకి, మా ఎరుకల లంబడి ఆనాది కోయ గోండు కులాల వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ఉన్న మూలవాసులకి ఎవరికి చదువు లేకుండా చేసింది మీ మనుధర్మ శాస్త్రమే. 2000 సంవత్సరాల పాటు మాకు అక్షరాలను దూరం చేసి, చదువును దూరం చేసి, అదే చదువు లేదు అనే కారణం వల్ల ఓటు హక్కు నిరాకరించడం అనేది ఎంతవరకు న్యాయం అని అడిగారు. చదువుకున్న వాళ్ళ వల్లనే ఈ దేశం బాగుపడుతుంది అని అంటే, 2000 సంవత్సరాల పాటు పరిపాలించిన మీరు మా జీవితాలను ఎందుకు నాశనం చేశారని బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి 22 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కులము మతము ప్రాంతము భాష భేదాలు లింగ భేదాలతో సంబంధం లేకుండా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కావాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేశాడు. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాడు, గాంధీ గారిని ఎదిరించాడు, కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేశాడు. తద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కును సాధించి పెట్టాడు. ఆ ఓటు హక్కునే ఈరోజు మీరు అగ్రకుల పార్టీలకు వేస్తున్నారు మిత్రులారా. కాబట్టి ఓ నా బహుజన సోదరులారా, ఓ నా బహుజన సోదరిమనులారా, మీరందరూ ఆలోచించాలి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మీకోసం సాధించినటువంటి ఆ ఓటు హక్కుని బాబాసాహెబ్ అంబేద్కర్కి వేస్తేనే, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ప్రాతిపదికన నడిచే రాజకీయ పార్టీకి వేస్తేనే మీ జీవితాల్లో మార్పు వస్తుంది, మన జీవితాల్లో అభివృద్ధి వస్తుంది, మన జీవితాలకి రక్షణ దొరుకుతుంది, ఆత్మగౌరవం దొరుకుతుంది. కాబట్టి నా పిల్లలు చనిపోయినా మంచిదే అయ్యింది, నా సమస్త కుటుంబము కోల్పోయినా మంచిదే అయింది, నేను నా జాతికి హక్కులు అధికారాలు సంపాదించాను, నా జ్ఞానము నా దేహము నా సమస్తము నా జాతి ప్రజల విముక్తికి ఉపయోగపడకపోతే ఒకే ఒక్క తుపాకీ తూటాతో కాల్చుకొని చచ్చిపోతాను అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి ఒక గొప్ప మహనీయుడు సాధించి పెట్టిన ఆ ఓటు హక్కుని నీ జీవితాల్ని మన జాతుల్ని సర్వనాశనం చేసే మనువాద పార్టీలకు ఎలా వేస్తారు మీరు? ఇప్పటికైనా ఆలోచించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ప్రాతిపదికన, మహాత్మా జ్యోతిరావు పూలే సిద్ధాంతం ప్రాతిపదికన ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకే మీరందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.